నమస్కారం. పునర్జన్ ఆయుర్వేద ఛానల్ కు స్వాగతం. మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది ఇలా తెలుసుకోవచ్చు. పాదాలు వెచ్చగా, కడుపు మృదువుగా, తల చల్లగా ఉండేవాడే ఆరోగ్యవంతుడని ఆయుర్వేదంలో చెప్తారు. కాని నేటి కాలంలో ప్రతిదీ పూర్తిగా విరుద్ధంగా మారింది. ఆహారం, మితిమీరిన ఒత్తిడి మొదలైన వాటి ప్రభావం కారణంగా ప్రజలు సమయానికి ముందే అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా కడుపు సమస్యలు సర్వసాధారణంగా మారాయి. స్పైసీ ఫుడ్ తినడం, అర్ధరాత్రి డిన్నర్ చేయడం వంటి అలవాట్లు కడుపు నింపజేశాయి. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం కడుపు అన్ని వ్యాధులకు మూలం. దాన్ని సరిగ్గా చూసుకుంటే ఒక వ్యక్తి అన్ని సమస్యల నుండి తనను తాను రక్షించుకోగలడు. మీ కడుపులో గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి, అసిడిటీ మొదలైన ప్రతి సమస్యను దూరంగా ఉంచడంలో సహాయపడే 5 చిట్కాలను ఇక్కడ తెలుసుకోండి. రాగి పాత్రలోని నీటితో ఉదయం ప్రారంభించండి. నిపుణుల అభిప్రాయం ప్రకారం రాగి పాత్రలో ఉంచిన నీరు కడుపు ఆరోగ్యానికి ఒక వరం. ఉదయాన్నే ఈ నీటిని తాగితే కడుపుకు సంబంధించిన అన్ని సమస్యలను అధిగమించవచ్చు. ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ నీటిని తాగాలి. దీనికోసం ఈ నీటిని రాత్రిపూట ఒక పాత్రలో ఉంచి ఉదయం నిద్రలేచిన తరువాత త్రాగాలి. కాని ఈ పాత్రను చెక్కబల్ల లేదా ప్లాంక్ మీద మాత్రమే ఉంచండి. నేలపై ఉంచవద్దు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. జీర్ణ వ్యవస్థను బలంగా ఉంచడం ద్వారా ఆహారం బాగా జీర్ణమవుతుంది, పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి పీచుతో కూడిన పండ్లు, తృణధాన్యాలు, పచ్చికూరగాయలు, చిక్కుళ్ళు మొదలైన వాటిని ఆహారంలో చేర్చుకోండి. అర్ధరాత్రి భోజనం చేసే అలవాటును మార్చుకోండి. వెచ్చని నీరు ఉపయోగపడుతుంది. కడుపు సమస్యలను నియంత్రించడానికి వెచ్చని నీరు కూడా చాలా సహాయకారిగా ఉంటుంది. రోజూ ఆహారం తిన్న అరగంట తర్వాత గోరువెచ్చని నీటిని తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. ప్రతిరోజు కనీసం ఉదయం ఖాళీ కడుపుతో 2 సార్లు తిన్న అరగంట తర్వాత నీరు త్రాగాలి. యోగా, నడక, త్రికోణాసనం, పశ్చిమోత్తాసనం, పవన్ముక్తాసనం వంటి అన్ని యోగాసనాలు కడుపు ఆరోగ్యానికి చాలా మంచివిగా భావిస్తారు. వాటిని మీ దినచర్యలో భాగం చేసుకోండి. అలాగే ఉదయం సాయంత్రం వాకింగ్ చేయండి. భోజనం చేసిన తర్వాత ఈవినింగ్ వాక్ చేయండి. ఉదయం వేగవంతమైన నడకలో వేగం పెంచండి. కాని సాయంత్రం నడకలో వేగం పెంచవద్దు. సాయంత్రం నడక తరువాత 5 నిమిషాలు వజ్రాసనంలో కూర్చోండి. ఉపవాసం. ప్రతి వ్యక్తి వారంలో ఒకరోజు తప్పనిసరిగా ఉపవాసం పాటించాలన్నారు. దీని కారణంగా శరీరంలోని విషపూరిత పదార్థాలు బయటకు వస్తాయి. ఉపవాసం జీర్ణ వ్యవస్థను రీసెట్ చేసే విధంగా పనిచేస్తుంది.